ఇప్పుడు వేరకోస్ వైన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెన్ మెడికల్ సెంటర్ లో ఓకే ఒక గంట నా నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీప్ టీవీ తారక్ అభిమాని శాంహృతి పొలిటికల్ వర్గాల్లోనూ హీట్ పెంచింది ది ఆత్మహత్య కాదు స్థానిక వైసీపీ లీడర్లు చేయించిన హత్య అంటూ చంద్రబాబు లోకేష్ సహా కొందరు టీడీపీ లీడర్లు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ల ఆరోపణలే తప్ప ది హత్య అని నిరూపించేలా ఏ ఒక్క ఆధారమూ లేకపోవడంతో బాబు అండ్ కో తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దర్యాప్తు డాక్టర్ల రిపోర్ట్ ప్రకారం ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటలలోపు చనిపోయి ఉంటాడని నిర్ధారించారు శామ్ తన మణికట్టుపై బ్లేడుతో కోసుకున్న గాయాల్ని కూడా గుర్తించారు డాక్టర్లు ఆ బ్లేడు కూడా అతని జేబులో దొరికింది చేతిని కోసుకున్న తర్వాత ఉరేసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు పైగా తన ప్రేమ వ్యవహారం కూడా కారణమై ఉండొచ్చని శామ్ రాసిన లెటర్ ద్వారా కూడా తెలుస్తుంది మరోవైపు సూసైడ్కి ముందు శామ్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో కూడా బయటకొచ్చింది తనకి జాబ్ చేయడం ఇష్టం లేదని నా వల్ల కాదు కూడా అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న మిస్యూ అమ్మా నాన్న అని చెప్పాడ వీడియోలో శామ్ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయిది ఆత్మహత్య అని ఒప్పుకుంటూ పోలీసుల వద్ద సంతకాలు కూడా చేశారు త్వరలోనే రానున్న పోస్టుమార్టం రిపోర్టుతో అసలైన వాస్తవాలు బయటపడనున్నాయి మమ్మీ ఐఎమ్ సారీ డాడీ ఐఎమ్ సారీ నేను నేనున్నా లేకపోయినా హ్యాపీగా ఉంది నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు థ్యాంక్స్ మమ్మీ డాడీ నేను అందరి దృష్టిలో వేస్ట్ నేను మీకు లాభం లేదు సరే అన్న మమ్మీ డాడీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ మళ్ళీ జన్మ ఉంటే మీకు పుట్టాలి నా సాయి సన్నా మిస్యూ నా ఐ లవ్ యూ నా బిగ్గెస్ట్ బ్రెదర్ ముందు లైఫ్లో మళ్ళీ జన్మగా ఉంటే మీకు శిష్యుడిగా పుట్టాల లవ్ యూ ఫర్ ఎవర్ నా సాయంగా ఈలోపే చంద్రబాబు లోకేష్ తో సహా పార్టీ నేతలు ఇది ఆత్మహత్యే వైసీపీ నాయకుల హస్తం ఖచ్చితంగా ఉందంటూ ఎలా తేలుస్తారు తమ రాజకీయాల కోసం ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూను ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు కానీ పోలీసుల దర్యాప్తులో కానీ ఇది నిజంగా హత్య అని తేలితే అప్పుడు టీడీపీ లీడర్లు ఇన్వెస్టిగేషన్ కి డిమాండ్ చేసినా ఓ అర్థం ఉండేది వైసీపీ లీడర్లను టార్గెట్ చేసినా న్యాయంగా ఉండేది కానీ కేవలం స్పెక్యులేషన్ ఆధారంగా ఈ స్థాయిలో ఎలా మాట్లాడుతున్నారన్న విమర్శలు బలంగా వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవాలనుకోవటం ఓకే నిజంగానే ఆ పార్టీ నేతలు తప్పు చేస్తే న్యాయం కావాలని అడగడము సబవే కానీ ఏ రకంగా కూడా బలమైన ఆధారాలు లేకపోయినా నిజ నిజాలు కూడా బయటికి రాకముందే ఇంతలా రియాక్ట్ అవ్వటం ఒక యువకుడి మరణంతో రాజకీయం చేయాలనుకోవటమేంటి అంటూ సిబిఎం తీరుపై మండిపడుతున్నారు ఇంకొందరు అవసరం ఉన్నప్పుడు అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు తారక ఫ్యాన్స్ ప్రేమని ఓటు బ్యాంకుగా తప్ప జూనియర్ క్రేజ్ ఫ్యాన్స్ బేస్ బాబు గారికి గుర్తుకు అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ పైగా పార్టీలో తారక్ కి అనుకూలంగా ఉండే బ్యాచ్ ని ఎంగ్ టైగర్ వస్తేనే పార్టీకి కొత్త ఊపొస్తుంది అని అభిప్రాయాలు చెప్పే లీడర్లని పక్కన పెట్టినట్లు వ్యవహరించడం ఏ సభలోనో ర్యాలీలోనో తారక్ సీఎం అన్న స్లోగన్ వినిపించినా ఫ్లెక్సీలు కనిపించినా నిర్వాహకుల పై నిప్పులు కక్కడం లాంటి సంఘటనలు చాలా ఆసార్లు చూసాం ఓవైపు అంతలా జూనియర్ ఎన్టీఆర్ ఎలివేట్ అవ్వకుండా జాగ్రత్త బాబు ఇప్పుడు మాత్రం అదే ఎన్టీఆర్ ఫ్యాన్ చనిపోతే మాత్రం అధికార పార్టీ లీడర్లను అనుమానిస్తూ ఇంతలా రియాక్ట్ అవటం ఏంటో అంటూ చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు శామ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ శాం మరణం అత్యంత బాధాకరమైన సంఘటన శామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవటం మనస్సుకు కలిచివేస్తుంది ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు సొంత అభిమాని చనిపోతే ఇంత హుందాగా వ్యవహరించిన తారక్ తీరుకి రాజకీయ రంగు పులుముతున్న చంద్రబాబుకి ఎంత తేడా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ చూసిన నెటిజన్స్